సార్ ఇది హౌసింగ్ బోర్డ్ బిల్డింగ్ సార్. ఇది సార్ హౌసింగ్ బోర్డ్ గోదాం బిల్డింగ్ సార్. ఈ చెత్తపాలు 50 చెట్లు ఉండు కదా బ్రహ్మాండంగా. టిఆర్ నగర్ లో ఇక్కడ స్థానిక కౌన్సిలర్ చాంద్ గారు, అదేవిధంగా ఇక్కడ చాలా మంది యువకులు దాతల సహకారం తీసుకొని ఈ కరోనా సమయంలో కొంతమంది వృద్ధులు కానీ అని చేసుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఆకలితో అలమటించకుండా ప్రతిరోజు 150 మందికి గత 25 రోజుల నుంచి కూడా 45 రోజుల నుంచి కూడా అన్నదానం చేస్తున్నందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నన్ను చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని కూడా ఇక్కడికి ఆహ్వానించారు. ఇక్కడ వివిధ అభివృద్ధి పనులకు వచ్చిన సందర్భంలో ఇది చూడాలని చెప్పి పిలవడం జరిగింది. ఇక్కడ కూడా మరి వాళ్ళ పొద్దునే ఉప్మా మరి మధ్యాహ్నం అన్నము ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. అంతకుముందు కూడా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కొంతమంది పేద వాళ్లకు ఇక్కడ నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే టిఆర్ నగర్లో ఉన్నవాళ్ళు చాలామంది కూడా పేదవాళ్ళు, అందులో నుంచి కడుపు బీదస్తులను చూసుకొని ఈనాడు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ అసలు సైతం అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. దానికి ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలను మేము ప్రోత్సహిస్తాం. నేనే కాకుండా మా చైర్మన్ గారు, మేమందరం వైస్ చైర్మన్ అందరం కలిసి ఇంకా వేరే దాతలను కూడా వీరికి కొంతమందిని స్పాన్సర్ చేసే విధంగా కూడా మోటివేట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమం అన్ని దానాల కంటే అన్నదానం ముఖ్యం. ఎందుకంటే అందులో కష్టాలు ఉన్న కాలం, కరోనా అనే మహమ్మారి మన అందరినీ పీడిస్తున్న కాలం. అలాంటి సమయంలో మన బీద దేశంలో కడుపు బీద వాళ్లకు అన్నదానం చేస్తున్నందుకు మేము సైతం మిత్ర బృందం అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాం.